Welcome back friends. Welcome to Vizag Tech Hub. Manam ee roju class lo HCF continuation chuddamandi. Last class lo already HCF ante enti konni basics questions ane manam chusamu. Ee class lo iddan continuation class andi. Ee HCF LCF anadi subject chala confusing ga untadi. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వచ్చి మీరు ఈజీగా ఎగ్జామ్లో చేయగలరు. సో అలాగే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేశారంటే మా ఛానల్ తరపు నుంచి మేము ఏ వీడియో అయితే అప్లోడ్ చేశామో అది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో ఈరోజు క్లాస్లో కొన్ని టాపిక్స్ అని మనం చూద్దాం, అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దామండి. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం 3ని 3 చేత 11 భాగించామనుకోండి. ఎగ్జాంపుల్ 3 చేత 11 మనం భాగిస్తే 3 3లు ఎంత అండి? 9, అంటే మిగిలింది 2. దీన్ని మనం ఇంకా భాగించలేం. ఇందులో 3ని ఏమంటారండి? డివిజర్ అంటారు. అలాగే ఈ 3ని చూసారా, దీన్ని కోసియంట్ అంటారు. అలాగే ఈ 2ని శేషం, రిమైండర్ అంటారు అన్నమాట. సో ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ 11ని 3తో భాగిస్తే మనకి రిమైండర్ 2 వచ్చింది. వాడు ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే 11ని 3 చేత ఎగ్జాక్ట్గా భాగించబడాలంటే 11లోంచి ఎంత నెంబర్ తీయాలని అడుగుతాడు. సో ఇక్కడ 11లోంచి ఎంత నెంబర్ తీయాలంటే చూడండి, 3 చేత 11ని భాగిస్తే 2 మిగిలింది. ఇప్పుడు చూడండి, 11 - 2 చేశారనుకోండి 9, అంటే 9 మనం 3 చేత ఎగ్జాక్ట్గా భాగించగలం కదా. ఇదన్నమాట ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ నెంబర్ని ఒక నెంబర్ ఉంది, ఆ 11 నెంబర్ తీసుకున్నాం మన ఎగ్జాంపుల్. ఈ 3 చేత ఎగ్జాక్ట్గా భాగించబడాలంటే ఎంత నెంబరు మైనస్ చేయాలి? ఎంత నెంబర్ మైనస్ చేయాలండి? వచ్చిన శేషాన్ని మనం మైనస్ చేస్తే ఎగ్జాక్ట్గా భాగించగలం. ఇది కూడా హైయెస్ట్ నెంబరు 9. ఈ 9 తర్వాత హైయెస్ట్ నెంబర్ ఎంత? 12, అంటే 11 కంటే ఎక్కువైపోతుంది. సో ఈ 11లోంచి 2 తీస్తే మనకు మిగిలింది 9. ఇప్పుడు 9ని 3 చేత మనం ఎగ్జాక్ట్గా భాగించగలం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ 11ని ఏమంటారు? డివిడెండ్. 11ని డివిడెండ్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారనుకోండి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్, డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అనమాట. ఇక్కడ మీరు చూసారంటే డివిడెండ్ 11 ఇజ్ ఈక్వల్ టు డివిజెడ్ 3 ఇంటూ కోఎఫిషియంట్ 3 ప్లస్ రిమైండర్ 2 చేస్తే 11 వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ డివైడ్ 410, 751, 1030. సో యాజ్ టు లీవ్ రిమైండర్ 7, అంటే ఇంచుమించుగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడండి. 410ని 751ని 1030ని మనం భాగిస్తే శేషం 7 వచ్చిందంట. 7 వచ్చేలాగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంటుంది అని క్వశ్చన్లో మనకి అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఎక్స్ అనుకుందామండి, మనం భాగించే నెంబరు ఎక్స్ అనుకుందాం. అంటే ఎక్స్ చేత మనం 410ని భాగిస్తే శేషం ఎంత? 7. అలాగే అదే ఎక్స్ చేత 701ని మనం భాగిస్తే శేషం ఎంత వచ్చిందండి? 7. నెక్స్ట్ అదే ఎక్స్ చేత 1030ని భాగిస్తే శేషం 7. అంటే చూడండి, ఇక్కడ 3ట్లో చూడండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇదే గ్రేటెస్ట్ నెంబరు
ఈ నెంబర్ చేత ఈ మూడింటిని భాగిస్తే శేషం 7 వచ్చింది. సో ఇప్పుడు ఈ నెంబర్ చేత ఈ నెంబర్ని ఎగ్జాక్ట్గా భాగించాలంటే ఏం చేయాలి? -7 అనేది మనం చేయాలి. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఎక్స్ చేత 410 భాగిస్తే 7 వచ్చింది. అయితే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్లు మనం చేసినప్పుడు ఏం చేస్తాం? 0 వచ్చినంత భాగిస్తున్నాం, అంటే 0 రావట్లేదు. 0 రావట్లేదు అంటే 410 ఇది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు. సో మనకి ఏమని అడిగాడు? ఈ మూడింటికి కంబైన్డ్గా హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడు. అయితే ఒక నెంబర్తో భాగిస్తే శేషం 7 వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ శేషాన్ని రిమైండర్ని దీంట్లోంచి మైనస్ చేయాలి. అంటే ఇక్కడ -7 చేయాలి, ఇక్కడ -7 చేయాలి, ఇక్కడ -7 చేయాలి. 410 7 పోయింది అనుకోండి, ఎంత మిగులుతుంది? 403. అలాగే ఇక్కడ కూడా -7 చేస్తే 4744 అవుతుంది. అలాగే ఇక్కడ 1023 అవుతుంది. సో అప్పుడు నెంబర్లు ఏమి వచ్చాయండి? 403. నెక్స్ట్ నెంబర్ 744. నెక్స్ట్ నెంబరు 1023. సో ఇప్పుడు ఈ మూడింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడమే. ఈ మూడింటికంటే ముందు 2 తీసుకోండి. ఫస్ట్ 2 తీసుకోమని చెప్పాం కదా, 403 744. 1 4 3 ఇదంతా 341 వస్తుంది. 341 మళ్ళా 403 చేయాలి. 341 వన్స్ 341, రిమైండర్ ఎంతండి? 62. మళ్ళా ఈ 341 62 భాగించాలి. 62 5 310 31 మిగులుతుంది. మళ్ళా ఈ 31 చేత 62 చేయాలి. 31 2 62 అంటే ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా 31. నెక్స్ట్ 31 1023 చేయాలి. మళ్ళీ 31 1023 చేస్తే 31 33 ఎంత? 1023 అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అండి? 31 అనమాట. దీని ఆన్సర్ ఏంటి? 31. ఇప్పుడు మనం చూద్దాం ఈ 31 చేత ఈ మూడింటిని భాగిస్తే రిమైండర్ 7 వస్తుందో లేదో మనం చెక్ చేయొచ్చండి. ఇప్పుడు చూద్దామండి ఈ 31 చేత మన క్వశ్చన్ ఏంటి? మరి ఏమంటే ఒక నెంబర్ ఉంది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఆ నెంబర్ చేత ఈ మూడింటిని భాగిస్తే 7 వస్తుంది అన్నారు కదా. మనకు ఆన్సర్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? మనకి 31 వచ్చింది. అయితే ఈ 31 చేత ఈ మూడింటిని భాగిద్దాం, రిమైండర్ 7 వస్తుందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 31 410 భాగిద్దాం. 31 1 31 100 ఉంటుంది. 31 3 93 చూసారా రిమైండర్ 7 వచ్చింది కదా. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎగ్జాక్ట్గా కరెక్ట్. అలాగే నెక్స్ట్ దాన్ని కూడా మనం టాలీ చేసుకుందాం. 31 751 కదా, 31 2 62 13 మిగులుతుంది, 1 తీసుకుంటాం. 31 4 124 రిమైండర్ 7 సరిపోయింది కదండి. అలాగే మీరు మూడో దాన్ని కూడా చెక్ చేయండి, మీకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మీకు ఎగ్జామ్లు ఇచ్చే ఛాన్స్ ఉందండి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనం ప్రీవియస్గా చేసిన క్వశ్చన్ లాంటిదే. ద నెంబర్స్ 2604 1020 4812 మూడు నెంబర్లు ఇచ్చాడండి. వెన్ డివైడెడ్ బై ఏ నెంబర్ ఎన్, అంటే ఈ మూడు నెంబర్ని ఒక ఎన్ అనే నెంబర్తో మనం డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే ఏమవుతుంది? గివ్స్ ద రిమైండర్ ఆఫ్ 12. అంటే ఈ మూడు నెంబర్ని ఒక నెంబర్తో మనం భాగిస్తే మనకి 12 రిమైండర్ వచ్చింది. ఫైండ్ ద హయ్యెస్ట్ సచ్ నెంబర్, అంటే హయ్యెస్ట్ నెంబర్ ఎంతో అడిగారు. సో ఇందాకలాగే
ఒక నెంబర్ ఎంతో మనం 2604 భాగిస్తే రిమైండర్ 12 వచ్చింది. అలాగే ఎంతో ఎన్ అని ఒక నెంబర్తో మూడింటిని ఒకటే నెంబర్ కామన్ నెంబర్తో మనం డివైడ్ చేసాం. 1020 భాగిస్తే 12 వచ్చింది. అలాగే ఎంతో 4812 కూడా భాగిస్తే 12 వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎన్ఎన్ నెంబర్తో దీన్ని ఎగ్జాక్ట్గా భాగించాలంటే ఏం చేశానండి, -12 చేయాలని చెప్పాను. సో దీనికి -12 చేస్తారు, దీనికి -12 చేస్తారు, దీనికి -12 చేస్తారు. సో అప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదా, 2604 నుంచి 12 తీస్తే ఒక నెంబరు, ఈ 1020 నుంచి 12 తీస్తే ఒక నెంబరు, ఈ 4812 నుంచి 12 తీస్తే ఒక నెంబర్ వస్తుంది చూసారా. ఆ మూడు నెంబర్లకు మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే అదే ఆన్సర్ అన్నమాట. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ మీరు పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసిన తర్వాత నేను ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది మీకు చెప్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోస్కు మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఒకసారి చూసిన తర్వాత అర్థం అవ్వకపోతే మళ్ళీ 2-3 times రిపీట్ చేసుకుని చూడండి, ఏ టైంలోనో చూసుకోవచ్చు మీరు. సో మెయిన్ మా ఛానల్ ఇంటెన్షనే అది, ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేరో, కోచింగ్ ఫీజుని అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసమే మెయిన్ ఇది. మీరు చాలామంది డేటా కన్జంప్షన్ పెరిగింది ఆల్రెడీ నాకు తెలిసి జియో వల్ల. సో మీరు రోజుకి 1 GB 1.5 GB డేటా వస్తుంది. మా వీడియోస్ కూడా చాలా తక్కువ సైజులో ఉన్నాయి, మీకు సింపుల్ కెమెరాలో మేము రికార్డ్ చేసి పెట్టడం వల్ల మీకు సైజు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఖాళీ టైంలో 2-3 times చూసారంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది, అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఈజీ అవుతాయి. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా పేరు శివరామరాజు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.